జిల్లా మచిలీపట్నంలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్ల క్రితం ఆగిపోయిన 10th క్లాస్ పరీక్షలు నేడు కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు పట్టణంలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వాతావరణం ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం పట్టణంలో 147 పరీక్షా కేంద్రాల్లో 20370 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లుగా విద్యాశాఖ తెలిపింది. ఇందులో ఎటువంటి మార్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వారు తెలుపుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్ల క్రితం ఆగిపోయిన 10th క్లాస్ పరీక్షలు నేడు కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు పట్టణంలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వాతావరణం ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం పట్టణంలో 147 పరీక్షా కేంద్రాల్లో 20370 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లుగా విద్యాశాఖ తెలిపింది. ఇందులో ఎటువంటి మార్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వారు తెలుపుతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నది. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి తాహేరా సుల్తానా తెలిపారు. వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఎగ్జామ్ రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటికి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. లైక్ ఫర్నిచర్, వాటర్ ఫెసిలిటీ అండ్ మెడికల్ వారు అందరు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరు వారి యొక్క సహకారంతో అండ్ పేరెంట్స్, పబ్లిక్ అండ్ పిల్లలు, టీచర్స్ అందరు కూడా వారికి కావాల్సినటువంటి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటివి కూడా మనము త్రూ వాట్సాప్ మెసేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో 2 ఇయర్స్ తర్వాత జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మన కృష్ణా డిస్ట్రిక్ట్ పిల్లలందరూ కూడా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం.